ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి 37 సంవత్సరాలు అపోస్తలులు డాక్టర్ రంజిత్ ఓఫీర్ గారిని దేవుడు ఆయన సేవలో ఎంతో అద్భుతంగా వాడుకుంటూ 37 సంవత్సరాలు తన రెక్కల చాటున భద్రపరిచి ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం ఈ నెల మమ్మల్ని నూతన సంవత్సరంలో ఆయన సేవలో ప్రవేశపెట్టారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అయితే ఈ ఏప్రిల్ 5వ తారీఖు ఓఫీరయ్య గారి జన్మదిన వేడుకలని మేము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఇరు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి వచ్చేసిన ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే ఫుల్ గాస్పల్ చర్చెస్ మెంబర్స్ అందరము ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో సమావేశమయ్యాము. ఓఫీరయ్య గారి 58వ జన్మదిన వేడుకను ఎంతో అద్భుతంగా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్న వారి సంఘ సభ్యులందరినీ ఇప్పుడు మనము ఈ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో చూస్తున్నాము. దైవజనులు అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి జన్మదినం పురస్కరించుకొని అనేకులు రక్తదాన శిబిరంని కండక్ట్ చేసి రక్తదానం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్
ప్రెసిడెంట్ అయిన కాశీ బాలయ్య గారిని కలుసుకున్నాము. ఆయన అనుభవాలను, ఓఫిరాయ్ గారితోటి ఆయన యొక్క సేవా అనుభవాలను తెలుసుకుందాము. ప్రైజ్లోడండి. మీరు అయ్యగారితోటి, ఓఫిరాయ్ గారితోటి మీ యొక్క సేవా అనుభవాలను, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఆయన జన్మదినంను పురస్కరించుకొని జరుపుకుంటున్న ఈ యొక్క పండుగను గురించి మీ మాటల్లో వినాలని ఓఫిర్ లైవ్ టీవీ వాళ్ళు కోరుకుంటున్నాము. మీ మాటల్లో చెప్పండి. అయితే అమ్మ, అపోస్తలు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి పరిచయం, ఆయనతోటి పరిచయం నాకు గత 25 సంవత్సరాలుగా ఉంది. 25 సంవత్సరాలుగా ఆయనతోటి శిష్యుడిగా నేను అనుసరిస్తూ ఉన్నాను. ఆయనతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొనడం, అలాగే ఓఫిర్ మిర్స్ ఇంటర్నేషనల్లో నేను ఒక కీలక విభాగమైన ఎన్జిఓ అయిన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నేను సేవలు అందిస్తూ ఉన్నాను. మరి ఓఫిర్ గారి జన్మదినం సందర్భంగా, 58వ జన్మదిన సందర్భంగా మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా 100 మంది కార్యకర్తలు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఇంచుమించుగా 300 మంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నారు. ఒక 10 రూపాయలతో సేవ ప్రారంభించిన ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి, ఒక 5-6 లక్షల మంది విశ్వాసులు కలిగి ఒక మహాసైన్యముగా తీసుకురావడానికి ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యమని భావిస్తూ, ఆయనతోటి ఆయనకి ఇలాగే ఆరోగ్యాలు, ఆయన రాక దేవుని, ఆయన జీవితాంతం, ఆయన రాక 100-100 సంవత్సరాలు ఆయన రాకడ పర్యంతం ఉండి ఈ సమాజాన్ని సంస్కరించాలని మేము ఆశపడుతున్నాం. మా ప్రార్థనలను ఎప్పుడు ఎత్తిపడుతూ ఉంటాం. ఇలాంటి దైవజనుడు ప్రపంచంలో మాకు ఎక్కడ కనపడలేదు. అయితే బహుశా మేము చూడలేదేమో అనుకుంటున్నాము, కానీ లేనని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత విశాల హృదయం ఉండి, ఇంత అభ్యుదయ భావాలు కలిగి, ప్రపంచంలోనే కాకుండా విశ్వంలోనే ఇటువంటి వ్యక్తి లేడు. 6000 సంవత్సరాల సాతాను రాజ్యాన్ని కూల్చడానికి వచ్చిన వాడు అపోస్తలుడు డాక్టర్ స్వామి అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిర్ అని నమ్ముతున్నాం. ఆయన వెంబడిస్తాం. ఆయన కోసం రక్తమే కాదు, అవసరమైతే మా ప్రాణాలు కూడా మేము త్యాగం చేస్తాం. జై ఆర్కేపీ, జై జై ఆర్కేపీ. థ్యాంక్ యూ. మన మధ్యలో ఇంకొక ప్రముఖ వ్యక్తి ఉన్నారండి, ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర ట్రెజరర్ గారు పాస్టర్ నర్సింహులు గారు ఉన్నారు. ఆయన మాటల్లో ఆయన అనుభవాలను ఓఫిర్ మినిస్ట్రీస్ తోటి తెలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఇప్పుడు మనం కాశీ బాలయ్య గారి దగ్గర విన్నట్టు, మీరు మీ యొక్క అనుభవాలని ఓఫిర్ మినిస్ట్రీస్ తోటి ఎలా మీ పరిచయం మొదలైంది, అంతేకాకుండా ఈ రోజు మనము అయ్యగారి యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం కదా, దానికి మీ యొక్క అనుభవాలను తెలియజేయాలని మన విషయం. నేను ఇంచుమించు అగాపే సంఘంలో, ఓఫిర్ మినిస్ట్రీస్లో అయ్యగారితో నాకు పరిచయం ఇంచుమించు 25 ఇయర్స్ అబౌట్ పరిచయం ఉంది. అయ్యగారు 25 ఇయర్స్ బ్యాక్ ఏదైతే మాట చెప్పాడో ఈనాటికి కూడా అదే మాట చెప్తాడు. మాటలో తేడా లేదు, పనిలో తేడా లేదు, మేము బాగా గమనిస్తున్నాం. అయ్యగారు మొట్టమొదట భారతదేశ భక్తుడు, తర్వాత యేసు భక్తుడు. కాబట్టి అయ్యగారు ఏ సామాజిక కార్యక్రమం తీసుకున్నా దానిలో అయ్యగారికి మేము సపోర్ట్గా వెన్నుదన్నుగా ఎప్పటికీ నిల్చునే ఉంటున్నాం. అయ్యగారు రక్తమే కాదు, ప్రాణము దేశం కోసం ఇవ్వాల్సి వస్తే ఇవ్వమంటే తప్పకుండా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అయ్యగారి 58వ జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ రక్త శిబిరానికి చాలా స్పందన వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి 50 మంది ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 నుంచి 150 మంది ఇచ్చారు, తర్వాత ఇక్కడ తెలంగాణ నుంచి కూడా 100-150 మంది రక్తాన్ని దానమిచ్చారు. అయితే ఇది ఎందుకు ఇస్తున్నామంటే మేము కూడా సమాజంలో ఒక భాగం, శ్రేష్ట భారత్లో మేము కూడా ఒక భాగం, ఓపిర్ మినిస్ట్రీస్ కూడా ఒక భాగం అని మేము భారతదేశానికి చాటి చెప్పడానికి మేము రక్తాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఈ ఇంత మంచి కార్యక్రమానికి అనేక స్పందన ప్రజలు మాకు కోఆపరేట్ చేసిన వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఓపిర్ మినిస్ట్రీకి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ఓపిర్ లైవ్ టీవీ కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొక ప్రముఖ వ్యక్తి మనతో ఉన్నారండి, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ పాస్టర్ రాంబాబు గారు. ఆయన యొక్క అనుభవాలను మనము ఈ సమయంలో తెలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్న ఈ అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారి 58వ జన్మదిన వేడుకను పురస్కరించుకొని మీరు చేస్తున్న ఈ యొక్క రక్తదాన శిబిరముల గురించి, తర్వాత అయ్యగారితో మీ యొక్క అనుభవాల గురించి మీ మాటల్లో వినాలని తెలుసుకుంటున్నాను.
దేవునికి మహిమ కలుగునుగాక. అద్దంకి రంజిత్ తోఫిరి గారు వారి యొక్క భావజాలాన్ని యావత్ ప్రపంచానికి కూడా తెలియజేయడానికి ఆయన కంకణబద్ధులయ్యారు. ఆయనతో మేము కూడా భారతదేశాన్ని ప్రేమించి భారతీయులందరి కొరకు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఆ త్యాగమూర్తి కోసం ఈ దినం ఓఫిర్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ ఇలాగ శాఖోపశాఖలు ఎన్నో ఉన్నవి. అందులో ఒక శాఖ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నేను రంజిత్ తోఫిరి గారి కొరకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ప్రేరేపింపబడుతూ ఉన్నాను. రంజిత్ తోఫిరి గారు ఆయన మొట్టమొదట ఆయన భారతదేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి పుణ్య గ్రంథాలన్నిటినీ చదివినటువంటి ఒక మహా వక్త, లేక ఆయన గురుపాదులను కూడా అనొచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో, అలాగే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మత గ్రంథాలన్నిటినీ చదివినటువంటి గొప్ప ప్రవక్త ఆయన. స్వామి దయానంద సరస్వతుల వారు ఆయన కూడా భారతదేశం గురించి ఎన్నో సేవలు చేసి ఆయన ఒక ప్రవక్తగా పేరు పొందారు. భారతదేశం అంతా కూడా స్వామి దయానంద సరస్వతుల వారిని ప్రవక్త అన్నారు. అలాగే రంజిత్ తోఫిరి గారు అంతకంటే ఎక్కువగా ఆయన ప్రపంచ దేశాలను ప్రేమించినటువంటి వ్యక్తి. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ విమెన్స్ వింగ్ నుంచి విమెన్ ఇవాంజలిస్ట్ అండ్ ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తెలంగాణ స్టేట్ స్పోక్స్ పర్సన్ అయిన శ్రీమతి విజయా కిరణ్ గారిని ఇప్పుడు మనం కలుద్దాము. తన యొక్క వ్యూస్ని మనం తెలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అపోజల్ అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారి 58వ జన్మదిన వేడుకను జరుపుకుంటున్నాము. దానికి సంబంధించి అందరూ రక్తదాన శిబిరములు కండక్ట్ చేశారు. అయితే ఈ యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని ఈ క్యాంప్కి మీ యొక్క వ్యూస్ని షేర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జాతీయ అధ్యక్షులు అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారి 58వ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి ఎవ్రీ ఇయర్ కూడా మేము నేషనల్ వైడ్గా అన్ని రాష్ట్రాలలో కూడా మరి పేదలకి హాస్పిటల్స్లో కానీ వృద్ధాశ్రమంలో ఇట్లా ఫ్రూట్స్ పంచడము అనేక సేవా కార్యక్రమాలు మేము చేసాము. సో ఆయన మరి ఒక నాయకుడు అంటే రియల్ నాయకుడిగా ఒక సైన్యాన్ని సింగిల్ హ్యాండ్గా వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మోడీ గారు మనకి ఈ సంవత్సరము చెప్పినట్టు మనం శ్రేష్ఠ భారత్ మన దేశాన్ని మరి తయారు చేయాలనేసి వారు అన్నట్టు ఆ మాట మన ప్రధానమంత్రి గారి నోటి నుండి రావడమే ఆలస్యము. దాన్ని స్వీకరించి మరి శ్రేష్ఠ భారత్ తప్పకుండా మన దేశం కావాలని వాళ్ళు మరి ఈ యొక్క మా సైన్యాన్ని అంతా ముందుకు నడిపిస్తున్నారు. మరి అంత మంచి నాయకుడు మాకు మరి ఒక గిఫ్ట్గా దేవుడు మాకు ఇచ్చాడు. కాబట్టి ఆయన యొక్క జన్మదినం నిజంగా మాకు ఒక ఫెస్టివల్. అయితే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా శ్రీరామనవమి చేసుకుంటున్నారు. సో శ్రీరామనవమి మరి రాముడు దేవుడికి విధేయుడు, ఏకపత్ని, ఒకటే బాణము అనేది ఒకటి ఉంది. సో యేసుక్రీస్తు వారు కూడా మరి పరమదేవుడికి విధేయుడయ్యి, సో తన భార్య కూడా ఏకపత్ని, సో దేవుడికి విధేయుడ యజ్ఞం చేశాడు, అంటే తన రాజ్యాన్ని సింహాసనాన్ని వదిలాడు. అయితే ఆయన గురించి అంత క్లియర్గా మాకు చక్కగా వర్ణిస్తూ చెప్తాడు అన్నట్టు మా నాయకులు. కాబట్టి ఎంతైనా మేము ఇట్స్ రియల్లీ ప్రివిలేజ్ టు డూ ఆల్ దీస్ సోషల్ యాక్టివిటీస్ ఆన్ హిస్ బర్త్డే. మరి బ్లడ్ డొనేటింగ్ క్యాంప్ దాదాపు డిఫరెంట్ ఏరియాలలో మరి అయ్యగారి యొక్క జన్మదినం కార్యక్రమంగా వాలంటీర్స్గా మేము ఇస్తాం రక్తం, మేము ఇస్తామని. మరి ఎంతోమంది బ్లడ్ దొరకక యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోతున్నారు. సో ప్రతి సమాజంలో ఉండే ప్రతి మంచి కార్యక్రమానికి మా నాయకులు ముందుంటారు, మమ్మల్ని కూడా ముందుండమని వారు 24 అవర్స్ కూడా ఎంకరేజ్ చేశారు. సో రౌండ్ ద క్లాక్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. సో మరి ఆర్కేపీ నినాదం కూడా జస్టిస్ ఫర్ ఆల్ దట్ ఆర్ అప్రెస్డ్. మరి మన ముఖ్యమంత్రి గారు, మేము ఎంత అభిమానించే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నారు, హరితహారం అని ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు. సో వాటిలో మేమందరం మరి లోకల్ లీడర్స్తో కలిసి పనిచేస్తూ ఉన్నాము. మరి మన నాయకులకు మరి ఒకసారి వి రియలీ విష్ హిమ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే.
థ్యాంక్ యూ ఓఫిర్ లైఫ్ టీవీ వారికి కూడా నేను ప్రత్యేకమైన శుభాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్, ఇట్స్ అ ప్రివిలేజ్ టు బీ విత్ యూ అండ్ నో యువర్ వ్యూస్ అబౌట్ ఓఫిరాయ్ గారు అండ్ హిజ్ మినిస్ట్రీ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అపోజల్ అద్దంకి రంజిత్ ఓఫిరాయ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఎంతోమంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బ్లడ్ డోనర్స్ దగ్గరికి మనం వచ్చామండి. వాళ్ళ యొక్క మాటల్ని, వాళ్ళ యొక్క అనుభవాల్ని మనం వారి మాటల్లో తెలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వెరీ నైస్ టు సీ యూ దట్ యు ఆర్ డొనేటింగ్ ది బ్లడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓఫిరాయ్ గారి బర్త్డే. అండ్ మీరు అసలు బ్లడ్ డొనేట్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీకు అయ్యగారి బర్త్డే కొరకు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మీ యొక్క మీ ఫీలింగ్స్ ఏంటి? వి జస్ట్ వాంట్ టు నో దాట్. ఒక మంచి వ్యక్తి మన కోసం నిత్య జీవితానికి, మోక్ష మార్గానికి మార్గం చూపించిన వ్యక్తి గురించి మనం బ్లడ్ డొనేట్ చేయడమే కాదు, ప్రాణత్యాగం చేసినా తక్కువనే అండి. మన భారతదేశంలోనే కాదు, ఇలాంటి మాదిరి పురుషులు ప్రపంచంలో ఎక్కడో ఒక్కొక్కళ్ళే ఉంటారండి. ఇలాంటి వ్యక్తులు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన సమీపంలో ఉండడం అనేది మనం చేసుకున్న గొప్ప ధన్యత. కాబట్టి దేవుడు ఇటువంటి గిఫ్ట్ మనకు దగ్గరలో ఇచ్చినందుకు, ఈ దగ్గరలో మనం ఇంత దగ్గరగా ఉండి మనం ఇంత చేయకపోవడం, ఇంత చేయడం తక్కువనే, ఇంకా ఏదైనా ఇంతకంటే ఏదైనా గొప్పగా ఉంటే అది కూడా చేయడానికైనా నేను సిద్ధమే. జై ఆర్కేపీ. వెరీ నైస్ టు హియర్ బ్రదర్, మీ యొక్క మాటలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి అండ్ మీ మాటలు విని ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారని మేము నమ్ముతున్నాము. రియల్లీ పీపుల్ ఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓఫిర్ మినిస్ట్రీస్లో జరుగుతున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు నిర్వహించి ఉన్నారు. దానిని నిర్వహిస్తూ డాక్టర్ రామారావు గారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ గారి యొక్క వ్యూస్ని మనం తెలుసుకుందాము. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారు కండక్ట్ చేస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ రామారావు గారు మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ గారి యొక్క ఒపీనియన్ మనం తెలుసుకుందాము. గుడ్ మార్నింగ్ అండి. యాజ్ యూ హ్యావ్ సీన్, వీఆర్ జస్ట్ మేకింగ్ ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ లీడర్ అపోజల్ రంజిత్ ఓఫిరాయ్ గారి బర్త్డే. సో వాట్స్ యువర్ ఒపీనియన్ సార్? వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? వీ జస్ట్ వాంట్ టు నో ఇట్ ఇన్ యువర్ వర్డ్స్. పాస్టర్ ఓఫిర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు నేను పర్సనల్గా కలవడం జరిగింది. ఆయనతో సంభాషించినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా దాదాపు మేము ఎక్స్పెక్టెడ్ ఒక 100 డోనర్స్ వస్తారనుకున్నాము, కానీ ఈ స్పందన చూసిన తర్వాత నాకు అనిపించింది ఓఫిర్కి అంత ఇది ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయాన్ని మేము కనుక్కోవడం జరిగింది. సో వాలంటరీగా స్వచ్ఛందంగా కూడా దాదాపు ఎక్స్పెక్టెడ్ నెంబర్ కంటే కూడా ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది ఈరోజు. ఇతర కూడా మేము ఎన్నో డొనేషన్ క్యాంప్స్ అటెండ్ చేసినాము, అక్కడ ఎక్స్పెక్టెడ్ నెంబర్ కంటే తక్కువ వస్తుంటుంది, కానీ ఈరోజు నేను అనూహ్యమైనటువంటి స్పందన ఉన్నందుకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఓఫిర్ అయ్య గారు చేసేటువంటి సర్వీసెస్ భారతదేశంలో చాలా సంతృప్తికరంగా ఉన్నట్టుగా, ఎందుకంటే స్వచ్ఛందంగా కూడా వాళ్ళు ఎంతోమంది దాదాపు ఒక 2000 మంది వస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. వాళ్ళు నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్స్ను, త్రూఅవుట్ ఇండియా నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఈ యొక్క సెలబ్రేషన్స్ను బాగా విజయవంతంగా చేస్తున్నందుకు వారికి జన్మదిన శుభాకాంక్షలు నా హృదయపూర్వకంగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఇట్స్ రియల్లీ బ్లెస్డ్ దట్ వీఆర్ విత్ డాక్టర్ రామారావు గారు టుడే అండ్ హ్యావ్ నోన్ అబౌట్ హిస్ వ్యూస్. థ్యాంక్ యూ సార్. ఓఫిర్ మినిస్ట్రీస్ వారు కండక్ట్ చేస్తున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఎంతోమంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడాము, దీన్ని నిర్వహిస్తున్న కార్యకర్తలతో కూడా మనం మాట్లాడాము, డాక్టర్ గారితో మాట్లాడాము. ఇప్పుడు ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు, వారు అందిస్తున్న సేవల గురించి వారి యొక్క అనుభవం ఏంటో మనం తెలుసుకుందాము. మన మధ్యలో ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు, బ్రదర్ కరుణాకర్ గారు, సిస్టర్ మాధవి అండ్ మెనీ. లెట్స్ నో అబౌట్ దేర్ వ్యూస్. బ్రదర్ ప్రైజ్ ఆడండి.
ఓఫిర్ గారి బర్త్డే సందర్భంగా మీరు చేస్తున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మీరు వాలంటీర్స్గా పనిచేస్తున్నారు కదా, హౌ డూ యూ ఫీల్ అబౌట్ సీయింగ్ ద పీపుల్ గివింగ్ అవే ద బ్లడ్ ఫర్ ద గ్రేట్ లీడర్ అండ్ జస్ట్ టెల్ అస్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మేము ఉదయం నుంచి చూస్తున్నామండి, ఎంతోమంది బ్లడ్ డొనేషన్ అంటే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ మా ఆత్మీయ తండ్రి రంజిత్ ఓఫిర్ గారి జన్మదిన సందర్భంగా స్వచ్ఛందంగా ఎంతోమంది ఉత్సాహంతో ఇస్తున్నారు. చూసినట్టయితే చిన్నపిల్లలు కూడా 15 ఇయర్స్ ఎబో ఉన్న అందరూ కూడా వచ్చి ఇస్తూ ఉన్నారు. ఎంతో సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది మేము ఇందులో వాలంటీర్గా ఇన్వాల్వ్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసిక్గా లేడీస్ కొంచెం ఎంతైనా బ్లడ్ క్యాంప్ ఇవ్వడం డొనేట్ చేయడం అనేది ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఆత్మీయ తండ్రి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మేము ఇవ్వాలి అని ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు. వారు ఎలిజిబుల్ అయిన వారిని టెస్ట్ చేసి డాక్టర్ పర్మిషన్తో తీసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా అందరూ డొనేట్ చేస్తూ ఉన్నారు, దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వర్డ్, గాడ్ బ్లెస్ యూ. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ డొనేట్ చేయడానికి ఎంతోమంది డొనర్స్ ఇక్కడ ఉన్నారు. ఈ డొనర్స్ వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు వారిని ఎంకరేజ్ చేయకుండానే జస్ట్ ఇట్లా అయ్యగారి బర్త్డే సెలబ్రేషన్స్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అని విన్న వెంటనే దే హ్యావ్ కమ్ అప్ వాలంటీర్లీ టు డొనేట్ దేర్ బ్లడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓఫిర్ అయ్యగారి బర్త్డే. ఆన్ దిస్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ వన్ ఆఫ్ ద డోనర్ టు టాక్ అబౌట్ దేర్ వ్యూస్ అండ్ వై దే ఆర్ డొనేటింగ్ ద బ్లడ్. హియర్ ఇస్ ద బ్రదర్ మురళీధర్ గారు విత్ అస్. మురళీధర్ గారి యొక్క వ్యూస్ని మనం తెలుసుకుందాము. మొట్టమొదటిసారిగా ఓఫిర్ లైవ్ టీవీ ద్వారా అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిర్ గారికి మా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇందు మూలంగా ఆయన పుట్టుట మాకెంతో ఆశీర్వాదకరం, ఆయన పుట్టుట మాకు మాత్రమే కాదు సర్వ ప్రపంచానికి కూడా ఆయన పుట్టుక ఆశీర్వాదకరం. కారణం ఏంటంటే అద్దంకిలో 6 సంవత్సరాల బాలుడు పుట్టి సమస్త మత గ్రంథాల సారమును పారాయణం చేసి ప్రపంచ దేశాలకు సత్యమును గురించి బోధిస్తాడని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచన ఫలితంగా పుట్టినటువంటి గొప్ప మహానుభావులు ఓఫిరయ్య గారు. ఆయన మేము కలిగి ఉండటం బట్టి గొప్పగా గర్విస్తూ దేవుని యందు మేము సంతోషిస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే లూకాసువార్త 17:17 ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన పుట్టినందున అనేకులు సంతోషింతురనే మాట మేము బైబిల్లో చదివాము. అయితే ఆ అక్షరబద్ధంగా ఏసయ్యను పుట్టుకను గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఏసయ్య పండగ అంటే, ఏసయ్య పుట్టినరోజు పండగ అంటే, క్రిస్మస్ అంటే మాకు చాలా సంతోషం ఆనందం. అలాగే ఈనాటి కాలంలో ఈ దినమున జన్మదిన పురస్కారాన్ని లేదా జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లేదా సెలబ్రేట్ చేసుకున్నటువంటి మా ఆత్మీయ తండ్రి నాయకులు వారు పుట్టుక కూడా మాకు ఎంతో శుభ సంతోషకరమైన గొప్ప కార్యం. ఎందుకంటే అందరూ ఏసయ్యను బట్టి సంతోషిస్తున్నారు, కానీ ఏసయ్య పంపించిన అంత్యకాల ప్రవక్తను బట్టి మేము సంతోషిస్తూ గర్విస్తున్నాం. జై ఓఫిరిజం, జై ఆర్కేపీ, జై సత్యం, జై క్రీస్తు, హల్లెలూయా. వెరీ నైస్, ఇట్స్ సో ఇన్స్పిరేషనల్ టు హియర్. యాక్చువల్లీ వీరికి ఇంత ఉన్నతమైన భావాలు కలిగి ఉండడం వలనే అయ్యగారి బర్త్డే అని తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా వారింతకు వారు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. ఇట్స్ రియల్లీ సో హ్యాపీ టు హియర్ అబౌట్ ద గ్రేట్ పర్సన్ అండ్ దిస్ పీపుల్ ఆర్ జస్ట్ రియల్లీ మేకింగ్ అ వండర్ వర్క్ ఫర్ హిమ్. సో థ్యాంక్ యూ ఆల్ ద డోనర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓఫిర్ లైవ్ టీవీ. థ్యాంక్స్ అలాట్. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ చాలా శాఖలు ఉన్నాయండి, వాటిలో ఒకటి ట్రెండ్ సెటర్స్. ఈ ట్రెండ్ సెటర్స్ యొక్క నేషనల్ జనరల్ సెక్రటరీ పాస్టర్ బిక్షపతి గారు మన మధ్యలో ఉన్నారు, తన యొక్క వ్యూస్ని మనం తెలుసుకుందాము. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయితే ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని జరుగుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ ఓఫిరయ్య గారి యొక్క 58వ జన్మదిన వేడుకలని గురించి మీ యొక్క వ్యూస్ మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మానవ సేవే మాధవ సేవ అన్నారు క్రైస్తవులు, అనగా దేశభక్తి పరులు. దో వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ ఇండియన్ క్రిస్టియన్స్. మేము దేశంలో ప్రేమించేవారం. క్రైస్తవుడు అనేవాడు దేవుణ్ణి మొదటగా ప్రేమిస్తాడు, ఏసయ్యను ప్రేమిస్తాడు, అలాగే న్యాయమును ప్రేమిస్తాడు. అయితే మా ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారి పిలుపును అందుకొని దేశ ప్రేమికులుగా, దేశభక్తులుగా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ యొక్క అయ్యగారు 58th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మా యొక్క ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యొక్క ఒక వింగ్ అయినట్టు ఆర్కేపీ తరఫున ఈ యొక్క రక్తదాన శిబిరాలు జరిగించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి రక్తదాన శిబిరాలు మేము చాలా సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాము. దాదాపు నేను 19 ఇయర్స్ నుండి ఓఫిరయ్య గారితో ఉన్నాను. అనేక ప్రజాసేవా కార్యక్రమాలు, లైక్ రోగులకు హెల్ప్ చేయడం, ట్రస్ట్ల ద్వారా
అలాగే పేదలకు సహాయం చేయటము, దేవుని ప్రేమను సమాజంలోని అన్ని అణగారిన వర్గాలకు చూపించటము అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. దేవుని సేవ మాత్రమే కాకుండా సామాజిక కోణంలో ఉండే న్యాయము ధర్మము అలాగే దేవుని సర్వసత్యమును ప్రకటించేటువంటి ఉద్దేశం కలిగిన ఒక గొప్ప మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ప్రత్యేకంగా ఓఫరే గారు మాట ఏదిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ట్రెండ్ సెటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద యూత్ వింగ్స్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ, దట్ ఈస్ యాజ్ అ నేషనల్ జనరల్ సెక్రటరీ ఐ రియలీ అప్రిషియేట్ ద పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ హియర్. యాక్చువల్లీ జస్ట్ అయ్య గారిని ఎంత ప్రేమిస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక మాట కూడా చెప్పకుండానే రక్తం, ప్రతి రక్తంలో ప్రాణం ఉంటుంది, మా ప్రాణమును సహా దేశం కోసం ధారపోయడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. ఊఫరే గారు ఒక మాట ఇస్తే చాలు, మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాం. It's so privileged to see that you people are so very much committed for Ophir Ministries International and for the word of the man of God. Thank you very much, sir. Thank you. Ophir Ministries International యొక్క జనరల్ సెక్రటరీ పాస్టర్ అబుల్ గారు మన మధ్యలో ఉన్నారు. అబుల్ గారి యొక్క వ్యూస్ని ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ గురించి, ఇంకా అదేవిధంగా ఓఫిర్ అయ్య గారి 58వ జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ఈ యొక్క ఉత్సవాల గురించి మనం ఆయన మాటల్లో తెలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, సో నైస్ టు మీట్ యూ దిస్ మార్నింగ్. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అండ్ మీ వ్యూస్ని తెలుసుకోవాలని ఆశతో ఉన్నామండి. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారు, తర్వాత అయ్యగారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అండ్ చర్చ్ యానివర్సరీని పురస్కరించుకొని ఎంతో పెద్ద వేడుకల్ని మీరు జరుపుతూ ఉన్నారు. ఇరు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అయ్యగారిని వెంబడించే వారు చాలామంది వేలలో వచ్చారండి. మరి మీరు ఈ యొక్క మీటింగ్స్ని ఉన్నారు, మీ యొక్క వ్యూస్ని, మీ యొక్క అనుభవాలని తెలుసుకోవాలని మీ మాటల్లో కోరుతున్నామండి. థ్యాంక్ యూ రిపోర్టర్ గారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అయితే నేను చెప్పదలుచుకున్నాను. ముందుగా మా ఆత్మీయ తండ్రి అపోస్తలుడు ఈ తరం ప్రవక్త గురించి నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ వారికి ముందుగా జన్మదిన విశేషం నేను తెలియజేస్తున్నాను. 58 సంవత్సరాల కింద దేవుడు రంజిత్ తోఫీర్ గారిని ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడంటే అబద్ధ బోధలను ప్రకటించడానికి. మార్టిన్ లూథర్ ద్వారా ఏ సంస్కరణ ఉద్యమం మొదలైందో ఆ సంస్కరణ ఉద్యమము ఒక కొలిక్కి రాకుండా మార్టిన్ లూథర్ గారు చనిపోవడం జరిగింది. అయితే ఈ తరంలో ఒక వ్యక్తి అవసరము, ఒక ప్రవక్త అవసరము. ఏదైతే సిద్ధాంత గందరగోళం ఉందో, సంస్కరణ కావాల్సిన అవసరం ఉందో, ఆ విషయాలన్నీ మరి వారు రంజిత్ తోఫీర్ గారి ద్వారా దేవుడు చేయడం కొరకు వారిని భూమి మీద 58 సంవత్సరాలు మాకందరికీ ఒక ఆత్మీయ తండ్రిగా రంజిత్ తోఫీర్ గారిని ఇవ్వడం జరిగింది. మరి 58 సంవత్సరాల వారి జన్మదిన శుభాకాంక్షలు మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీగా మరి ఉన్న 800 సంఘాలు 700 మంది సేవకుల పక్షంగా నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 100 సంవత్సరాల వరకు సంస్కరణ ఉద్యమము ఆ చివరి దశకు వచ్చే వరకు కూడా, ముగింపు దశకు వచ్చే వరకు కూడా రంజిత్ తోఫీర్ గారు ఆరోగ్యాలతో అనేక మందికి ధీటైన జవాబుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ 58వ జన్మదిన పురస్కరించుకొని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరము, ఈరోజు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మరి మా అయ్యగారు ఓఫిర్ అయ్యగారు పుట్టినరోజు మేము ఏం చేయాలి అంటే పళ్ళు పంచవచ్చు, ఏదో రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు. అయితే రక్తదానం ఇవ్వడం రక్తదానం చేయించడం వల్ల అనేక మందికి రక్తం నుంచి వారి ప్రాణాన్ని నిలబెట్టేవారిగా మనం ఉంటాం కాబట్టి మరి మా ఆత్మీయ తండ్రి గారు ఇట్లా దీని విషయంలో మాట్లాడారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయమని ఈ సంవత్సరం అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో అయ్యగారి బర్త్డే సమకొని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే విచిత్రంగా నేను కొంచెం లేట్ వచ్చానండి, ఇప్పుడే వారిని రిజిస్టర్ వారిని అడిగితే ఆల్రెడీ 100 దాటిపోయామండి అన్నారు. 100 దాటిపోయామంటే 200 మంది వరకు కూడా ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది, ఇంకా వస్తున్నారు అనేక మంది. 100 దాటిపోయారుగో, ఇప్పుడే 200 దాటిపోయి 300 మంది వరకు కూడా వస్తానండి, అందరూ లైన్లో ఉన్నారు. మేమిస్తామని రక్తం మేము ఇస్తాం అంటున్నారు. ఈరోజు రక్తం ఇవ్వాలంటే భయపడతారు చాలామంది, కానీ మా ఆత్మీయ తండ్రి అలా పెంచాడు. రక్తము అవసరం, రక్తములో ప్రాణం ఉన్నదని వాక్యం చెప్తుంది కనుక ఆ ప్రాణదానం చేయడానికే ఆయన బిడ్డలుగా అందరూ మరి వస్తూ ఉన్నారు.
300 మంది దాటిపోతారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో 300 దాటేటట్టుగా అందరూ వస్తున్నారు కాబట్టి ఆ బిడ్డలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయకుని పిలుపుని అందుకుని వారు రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఒక నాయకుడు ఒక మాట చెప్తున్నాడు, ఆ మాట మనం జవదాటకుండా మనం పనిచేయాలని రక్తదాన శిబిరం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నోబుల్ అన్న గారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్ని పనులు ఒకళ్ళు చేయలేరు, ఒక్కో పని ఒకళ్ళకి చేయాలి కనుక ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా వారు రెండు రాష్ట్రాల తెలుగు రెండు రాష్ట్రాల ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్న రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వారికి మరి జనరల్ సెక్రటరీగా నేను వారికి అభినందన తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ నిర్వహిస్తున్న బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఓఫీర్ లైవ్ టీవీ ద్వారా నా ఇంటర్వ్యూ తీసుకున్న సులక్షణ సిస్టర్ గారు కూడా మరి వందనాలు తెలియజేసుకుంటూ నా రిపోర్ట్ను ముగిస్తున్నాను. చాలా సంతోషం అండి, ఎంతో విలువైన సమాచారం మీరు మాకు తెలియజేశారు. అసలు ఈ యొక్క కార్యక్రమం యొక్క వాటిని జరిగించడానికి మీరు ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నారో మీ మాటల ద్వారా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.